మనం దేవుడికి నిత్య దైనందిక జీవుల్లో ప్రతి ఒక్కళ్ళు రోజు నిత్య దేవుడికి పూజ చేస్తారు, నిత్యానుష్ఠానం అందరూ చేస్తూ ఉంటాము. సో అలా చేసే దాంట్లో భాగంగా మనం దేవుడికి పూలు సమర్పిస్తూ ఉంటాం. అవి ఇంటి ముందు పూలైనా లేదంటే కొనుక్కొచ్చిన పూలైనా మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. సో ఆ సమర్పించిన పూలు మళ్ళీ దేవుడికి ఎప్పుడు వాడం మనం అంటే శాస్త్రాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. ఒకసారి పూజకు వాడిన పువ్వు మళ్ళీ ఇంకోసారి పూజకు వాడకూడదని, అది మళ్ళీ మనం నెక్స్ట్ డే తీసేస్తాం. నిర్మాల్యం దేవుడికి ఉంచకూడదు, దాన్ని నిర్మాల్యం అంటాం, తీసేస్తాం. సో ఇది ఓకే. మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చిన పూలను అయితే ఇలా చేస్తాము. కాకపోతే మనము ఆర్టిఫిషియల్ అంటే బంగారు పూలు వెండి పూలతో కూడా చాలామంది వారి స్తోమతలను బట్టి వాడుతూ ఉంటారు. సో వాటి విషయంలో ఎలా చేయాలి అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. సో ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బంగారు పూలు వెండి పూలతో ఎవరైతే అర్చిస్తారో దీనికి కూడా యాక్చువల్గా కొన్ని తిథి వారాల్లో మనం ఫాలో అయితే కనుక అంటే ఆ రోజుల్లో కనుక దేవుణ్ణి పూజించేప్పుడు ఈ పూలు కనుక మనం సమర్పిస్తే మనకి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అది మనం పౌర్ణమి ముందు వచ్చే పంచమి తిథి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన నక్షత్రం, ఇష్టమైన తిథి అండి. పౌర్ణమి ముందు అంటే అమావాస్య ముందు వచ్చే పంచమి కాదు, పౌర్ణమి ముందు వచ్చే పంచమి తిథి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రోజు. అది ఒకవేళ శుక్రవారం వస్తే ఇంకా మంచిది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ బంగారు పూలు కానీ వెండి పూలు కానీ పెట్టేప్పుడు శుద్ధోదక జలంతో అంటే మనం గంగా జలం కానీ ఇలాంటివి పుణ్యతీర్థాల నుంచి తెచ్చిన సేకరించిన జలం మన ఇళ్లలో ఎలానో ఉంటాయి. సో వాటితోటి వాటిని కడిగేసేసి అంటే సుగంధ ద్రవ్యాల్లో ముంచాలండి. పన్నీరు కానీ రోజ్ వాటర్ కానీ వీటిల్లో ముంచి గంధంలో ముంచి అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారికి అంటే మనకి అమ్మవారి చూపు అనేది మన మీద తిప్పడము అండ్ మనం అమ్మవారి బ్లెస్సింగ్స్ పాత్రలు అవ్వడము. మీరు అలా పెడుతుంటే ఆ టైంలోనే మనకు ఒక తెలియని ఆనందం అనేది మనకు వస్తూ ఉంటుందండి. సో ఇలా చేస్తూ ఉంటే కనుక అంటే ఎప్పుడైనా సరే బంగారు పూలు వెండి పూలు పెట్టేప్పుడు ఈ విధి విధానాన్ని ఆచరించాలి. అండ్ నెక్స్ట్ డే వాటిని తీసేసినప్పుడు మళ్ళీ కడిగేసి మీరు మళ్ళీ పూజకు వాడుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా భద్రపరచుకుంటే భద్రపరచుకోవచ్చు అండి. ఇది ప్రొసీజర్.